ఆర్టిస్ట్ అందరూ కూడా నా కుడి పక్కన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజారావు, ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ మహేష్, వేరే డాక్టర్ అందరూ కూడా ఆయనను ఫాలో చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఈ అవుట్కమ్ ఏందో అని చెప్పలేము. సో వాటికి ఏ ఇటువంటి ట్రీట్మెంట్ ఏం వ్యాయామం అంతా కూడా ఇస్తున్నాము, టెస్ట్ అని కూడా చేస్తున్నాము. సో నెక్స్ట్ 24 అవర్స్లో మనకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేసి మనకు తెలుస్తుంది. సార్ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దాని మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇద్దరు డాక్టర్స్ కలిసి కాన్ఫరెన్స్ చేసుకొని ఆయనకు బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని అందజేస్తున్నాం. ఏ టైం తీసుకొచ్చారు ఫస్ట్ స్టార్ట్? రాత్రి మధ్యరాత్రి సందర్భంలో 2 గంటలకు తీసుకొచ్చారు. మధ్యరాత్రి రాగానే బ్రహ్మాండంగా నా ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్స్ ఇమీడియట్గా ఏ టైం వేస్ట్ చేయకుండా అక్కడి కలిసి నుంచి బయటకు తీసుకొచ్చారు. 20 మినిట్స్ సిపిఆర్ చేశారు. చేసేసి ఇమీడియట్లీ ఆయన ఐసీఏ పంపించారు. కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత స్టెబిలైజ్ చేశారు. ముందుకు ఏమవుతుందో నెక్స్ట్ 24 అవర్స్ 48 అవర్స్ మనం ఏం చెప్పలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇటువంటి స్థితిలో నేను క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పటికీ ఎవ్రీ అవర్ మ్యాటర్స్. సో ప్రతి డాక్టర్స్ కొద్దిగా పని చేయండి, మన ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వండి. మీకు పేషెంట్కు కార్డియక్ అరెస్ట్ వచ్చినప్పటికీ నేను కార్డియక్ అరెస్ట్ వచ్చినప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఐ థింక్ పేషెంట్ ప్రైవసీ చూస్తూ ఇప్పుడు ఈ ఫోరంలో మీరు చెప్పలేము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు మీకు అందజేయాల్సిన విషయం ఏంటంటే ఆయన క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు, ఏం చేయాలో అన్నీ సమకూర్చుకొని ఆయనకు సేవ చేస్తారు. అంటే చాలామంది అభిమానులు కావచ్చు అంటే రేపు ఇదే టైంకు, ఓకే ఇదే టైంకు మనం ఇస్తాం. లేకుంటే ఆయన కండిషన్లో బాగా మార్పు వస్తాయి. నార్మల్ చేంజ్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదైనా విషయం మంచిది అనండి. మీ వర్క్ రెస్పాండ్ మీ డూ ఇట్ మచ్ ఎర్లియర్ దాన్ కృష్ణ గారు మా హాస్పిటల్ సుమారుగా 9 యూజ్ చేస్తున్నారు. మా హాస్పిటల్కి చాలా అనుకూలమే కాకుండా డాక్టర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కాన్ఫిడెంట్ హాస్పిటల్ చేస్తారు. సో వాళ్ళకి హాస్పిటల్ పరిచయము, మా డాక్టర్స్ అందరూ కూడా పరిచయము. ఈ ఆయన ఈ మధ్యలో చూడలేదు, వెంటిలేటర్ మీద పెట్టినప్పటికీ ఎవరు స్కూల్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఆయనకి ఏమి నొప్పి లేకుండా ఇంటరెస్ట్ వచ్చినప్పటికీ దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్ అంటాము, దాంతోపాటు మన గుండె కొట్టుకునేది హార్ట్ రిధమ్ అంటాము, హార్ట్ రిధమ్ సరిగ్గా లేకపోవడం. మూడవది ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా హార్ట్ మీద యూనో ఎఫెక్ట్ అయ్యి దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు వస్తున్నానికి మనం తీసుకొచ్చాము, స్టేబుల్గా ఉన్నారు. ఏమవుతుంది అనేసి మనకు తెలియదు. బట్ ఇట్స్ ఈజ్ ఎ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్. వరకు కూడా మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. శరీరం సహకరిస్తుందా లేదా అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేము. కానీ చేయాల్సినవి అన్నీ ఈ అంతర్జాతీయ హాస్పిటల్స్లో జరిగే చికిత్స కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయనకి అందిస్తున్నాము. మనందరూ ఆయన్ని ప్రార్థిద్దాం, ఆయన బాగుపడాలని ప్రార్థిద్దాం. కానీ ప్రస్తుతం మాత్రం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అంటే ఈ రోజుల్లో మీరు పత్రికల్లో చదువుతున్నట్టుగా సడన్గా ఫస్ట్ టైం విషయం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఓకే సార్, అది టుమారో 11 o'clock విల్ బి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.